నీకు పాల బాకీ 50 ఇవ్వాలి కదూ. కొద్ది రోజుల్లో నీ పేరు జానకి, క్వాలిఫికేషన్స్? ఆ కావాల్సింది అది కాదు. నువ్వు ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ వారంలో, ఏ రోజున, ఏ నక్షత్రంలో, ఏ తిథిలో పుట్టావు, అప్పుడు గ్రహాలు ఏ దిశలో ఉన్నాయి, నువ్వు ఎన్ని డిగ్రీలు పాస్ అయినా నీ జాతకం తెలియందే నా దగ్గర నీకు ఉద్యోగం రాదు. అయినా కంగారు పడకు. మా ఆఫీసులో ప్రతిరోజు పూజలు శాంతులు చేసి అష్టలక్ష్ముల్ని ప్రసన్నం చేయగల అష్టలక్ష్మి ప్రసన్న సిద్ధాంతి గారు ఉన్నారు. వారు నిన్ను చూసి నీ అదృష్టం ఎలా ఉందో చెప్తారు. ఏఎల్పి సిద్ధాంతి గారు నాయనా, శ్రీనివాసరావు శుభమస్తు. ఈ అమ్మాయి ఉద్యోగం కోసం వచ్చింది, కానీ రాశి చక్రం లేదు, అంతేగా? కరెక్ట్. చక్రం చూసి చెప్పేవాడు చవట సిద్ధాంతి. నేను మంచో చెడో ముఖం చూసి చెప్తాను, నడకం చూసి నసీబు చెప్తాను, చేతిరేఖలు చూసి చరిత్రే చెప్తాను. రామ్మా, ఏదమ్మా నీ ఎడం చెయ్యి. చూడండి సిద్ధాంతి, నా జాతకం బాగలేదని నాకే తెలుసు, అందుకే కాళ్ళరిగేలా 6 నెలలుగా తిరుగుతున్నా, ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. చూడు, నువ్వు వృధాగా కన్నీరు కార్చక నా మీద పన్నీరు చల్లు, సెకండ్ల మీద నీ పని పూర్తి చేస్తాను. అంటే? ఏం లేదు, ఓ 4 తమలపాకులు, ఓ అరటిపండు, 20 పైసల కర్పూరం నా కుడి చేతిలో పెట్టు, నా ఎడం చేతిలో 5000 దక్షిణ పెట్టు. కుడి చేతిలో పెట్టిన కర్పూరం కరిగిపోయే లోపల నీకు ఉద్యోగం ఏం చేస్తాను, సరేనా? చూడండి, నువ్వు నాకిచ్చిన సొమ్ము బల్ల కింద చేయి పెట్టి సంపాదించుకోవచ్చు, నీకు ఆరుటు చెప్తాను. మీ సలహా థాంక్స్, వస్తా. మై మై మై. సారీ మీ శారీ, అదే మీ కొంగు చీర. చిచి, మీ చీర కొంగు నా బ్యాగ్కి తగులుకుంటే కావాలని నేనే చేశాను మీరు అనుకుంటారేమోనని నాకు కంగారుగా ఉంది. మొదట నన్ను మీకు పరిచయం చేసుకుంటాను. నా పేరు కుమార్, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. ఈ శ్రీనివాసరావు కంపెనీలో ఆడిటింగ్ వర్క్ ఉందని తెలిసి పార్ట్ టైం చేద్దామని వచ్చాను. నా విలాసం ఏమైంది? ఎవడు ఆయన, నువ్వు కళ్ళు ఎత్తికెక్కాయా? కాదు, నడినెత్తికెక్కాయి. ఏదైనా కళ్ళు చూడు. దొరికింది, గోడ చారిపోయింది. ఒకే పోలికలో ఉన్న 4 తలకాయలు. పగటి వేషం వేసిన బ్రహ్మదేవుడా? పిచ్చాసుపత్రి నుంచి వచ్చావా, పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? నాది పగటి వేషం ఏమిట్రా నీ శ్రాద్ధం? అవునరా, నాకు కనబడింది చెబుతున్నానరా. రానా, నేనెవరో తెలుసు రా, నువ్వెవడివైతే నాకేంరా, పోరా పుల్లయ్యా, వెళ్ళొస్తానరా. ఇన్ని రాలా హోల్సేల్ గా, ఇన్ని రాలా, లాభం లేదు, విన్నో చూపు చూసి జబకడ తరచు చేసేయాల్సిందే.